ఆశీర్వాదంతోనే చంద్రబాబు ఇంత ఎత్తుకు ఎదిగారన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు రఘువీరా రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతోనే ఆయన ఎమ్మెల్యే అయ్యారని, అంతేకాకుండా మంత్రిని కూడా చేసింది కాంగ్రెస్ పార్టీయే అని రఘువీరా గుర్తు చేశారు. చంద్రబాబు చదువు నుంచి రాజకీయ నాయకుడు వరకు చేర్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు. నిజాయితీ ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతో సహా వారి కుటుంబ సభ్యులందరూ జన్మ జన్మల వరకు కాంగ్రెస్ కు రుణపడి ఉంటారని రఘువీరా చెప్పుకు వచ్చారు. విజయవాడలో రఘువీరారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఉద్వేగంతో మాట్లాడారు. నీతులు చెప్పేవాడు నీతిగా ఉండాలి, అది నీతి అని అనుకుంటే అతని డిక్షనరీలో. అతను కాంగ్రెస్ పార్టీ స్కాలర్షిప్స్ ఇస్తే అతను ఎంఏ పట్టా పుచ్చుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ స్కాలర్షిప్స్ ఇస్తే ఎంఫిల్ చేసినాడు, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అయినాడు, కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదిస్తే మంత్రి అయినాడు, కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించినాడు కానీ ఎన్టీ రామారావు గారికి అల్లుడైనాడు, ఎన్టీ రామారావు గారి కింద పడేసిన తర్వాత కూడా 30% కాంగ్రెస్ రక్తం అన్నాడు. అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను హార్టికల్చర్ మినిస్టర్ గా ఉండి వారి హెరిటేజ్ కు 75 లక్షల రూపాయలు సబ్సిడీ నేనే మంజూరు చేశాను, నా హస్తాలతో సంతకం పెట్టి 75 లక్షల రూపాయలు తీసుకున్నాడు కూడా. ఇన్ని లబ్ధులు పొందినాడు, నెలకు 1000 రూపాయలు పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఇతను ఓటు వేయకుండా పోతే పెన్షన్ తీసుకోకూడదట. 1000 రూపాయలు తీసుకునేవాళ్ళు మీరు ఎన్ని కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ద్వారా మీరు లబ్ధి పొందినారో, మీ ఒక్కసారి మీ స్థాయి ఎంత పెరిగిందో, 2 ఎకరాల నుంచి ఎంత వరకు పెరిగిందో, మీరు ముంతలో పాలెం మీద దగ్గర నుంచి ఇంటింటికి ముంతలో పాలెం మీద దగ్గర నుంచి ఈ రోజు ట్యాంకర్ లో పాలెం మీద వరకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తే మీరు ఎంత కృతజ్ఞతగా ఉండాలి కాంగ్రెస్ పార్టీకు. మీరే కాదు మీ కుటుంబ సభ్యులు, ఈ జన్మే కాదు ఇంకా 100,000 జన్మలు ఎత్తిన ఒక్క పెన్షన్ తీసుకునే వాళ్ళ మీద అంత మీరు మాట్లాడతారే, మీరు ఎంత నిజాయితీగా ఉండి ఉండవలసింది కాంగ్రెస్ పార్టీకు చెప్పండి. ఈరోజు మేమేమన్నారు మిమ్మల్ని, ఈ రాష్ట్రం విడిచిపోమని చెప్పాలనా మిమ్మల్ని, లేదా మిమ్మల్ని దేశం విడిచిపెట్టుకోమని చెప్పాలనా?